ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్ష ప్రారంభంలోనే జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్కి తమ డిమాండ్స్ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగిందని, దానికి ఆయన స్పందిస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని, దీక్ష చేపట్టి వారం రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వానికి నివేదిక పంపారా లేదా అని ప్రశ్నించారు. వీలైనంత వరకు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఇంతవరకు కుమ్మర్లకి మట్టి చెరువులు కానీ, మరి ఎటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మరి గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ఈ నిరాహార దీక్షని ఈ విధంగా మా హక్కులు సాధించేంత వరకు నిరంతరం ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తామని తెలియజేస్తూ జై కుమ్మరి, జై జై కుమ్మరి. మీకు అందరికీ తెలిసిన విషయమే, గత వారం రోజుల నుండి ఈ శాలివాహన రాష్ట్ర కార్యవర్గం ద్వారా అనుమతి పొంది కోదాడ శాలివాహన సంఘం తరఫు నుంచి ఈరోజు ఈ 7వ రోజు నిరాహార దీక్షలో కోదాడ జిల్లా అధ్యక్షునిగా నేను మరియు నా తరఫున ఇంకా ఒక 10 మంది సూర్యాపేట తరఫున నుంచి వచ్చి ఈ దీక్షా శిబిరంలో మద్దతుగా రాష్ట్ర శాలివాహన సంఘం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ నిరాహార దీక్ష రిలే వేదిక పైన ఈ మాట్లాడుతున్నాము. మొదటి రోజునే మేమంతా కలిసి చేతరాజు వెంకటేశ్వర్లు గారి చేత ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలోని అంశాలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా చదివి నేను ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తాను, మీకు జరుగుతున్న అన్యాయాల గురించి, మీకు కావలసిన రావాల్సిన హక్కుల గురించి నివేదిక పంపిస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. మరి మేము ఇప్పటికీ 7 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా మా ఈ యొక్క డిమాండ్స్ పైన ఎట్లాంటి స్పందన లేదు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు, లేదా కలెక్టర్ గారు కూడా దాని మీద నివేదిక పంపించామనేటువంటి విషయాన్ని కూడా మా ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి తెలియపరచడం జరగలేదు ఇప్పటి వరకు. మేము ఈ సందర్భంగా ఈ టీవీ న్యూస్ సందర్భంగా సిటీ న్యూస్ తన సందర్భంగా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వెంటనే మా డిమాండ్లపై ప్రతిస్పందించి మేము కోరినటువంటి డిమాండ్లు సమంజసమైనవి మేము అనుకుంటున్నాము, వాటిని దృష్టిలో పెట్టుకొని వారు స్పందించి ప్రభుత్వానికి నివేదిక వెంటనే పంపించాల్సింది. ఒకవేళ నివేదిక పంపించకపోతే ఈ రిలే నిరాహార దీక్ష ఇంకా 365 రోజుల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రిలే నిరాహార దీక్ష మీద స్పందించి మాకు నమ్మకమైనటువంటి ఒక హామీని ఇచ్చినట్లయితే మేము ఈ నిరాహార దీక్షలో మాకు ప్రభుత్వం సహకరించిందిగా మేము ఊహించుకుంటాము. కాబట్టి ఈ నిరాహార దీక్షలో మేము చెప్పిన డిమాండ్లన్నింటినీ కుమ్మర శాలివాహన సంఘం మిత్రులందరికీ, మేధావులందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్ర కార్యవర్గం ఏర్పరిచిన ఇక్కడ రిలే నిరాహార దీక్షలో సూర్యాపేట జిల్లా తరఫున మేము కూడా పాల్గొనడానికి ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏవైతే డిమాండ్లు పెట్టారో అవి తరతరాలుగా కుమ్మర్లకు జరుగుతున్న అన్యాయాలకి ప్రతిబింబాలు అవన్నీ, వాటన్నిటినీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటిని న్యాయం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కుమ్మర్లకి న్యాయం జరుగుతుంది. అలా అదేవిధంగా కుమ్మరి ఆడపడుచులకు కానీ, కుమ్మరి వృత్తిదారులకు కానీ, కుమ్మరి కులంలో చదువుకున్న విద్యార్థులకు కానీ, మేధావులకు కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఆ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి అందజేస్తే, ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం కూడా ఏదో ఒక స్పష్టమైన హామీ ఇస్తే, హామీ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా మేము రిలే నిరాహార దీక్షను 365 రోజులు కాదు ఇంకా ఎక్కువ కూడా కొనసాగించడానికి కూడా అవకాశంగా తీసుకుంటాం. మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, రాష్ట్రంలో ఏ వృత్తి అయితే అవకాశాలు లేక అభివృద్ధి లేక అభివృద్ధికి నోచుకోకున్నదో అది ఒక కులం, కుమ్మరి కులం మాత్రమే. ఆ కుమ్మరి కులానికి చేదోడు వాదోడుగా ఉండాలని కేసీఆర్ గారిని మరియు ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము.
మా యొక్క చిన్న విన్నపాలు ఏవైతే ఉన్నాయో మా అభివృద్ధికి తోడ్పడి, మా కులానికి అభివృద్ధికి తోడ్పడి, తరతరాలుగా నోచుకొని అభివృద్ధికి నోచుకొని మా కులాన్ని మీరు ఒడ్డున పడేసి మాకు తగిన న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ఆశించి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మా రిలే నిరాహార దీక్ష న్యాయమైనదని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ డిమాండ్లు నెరవేర్చి మా యొక్క అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడగలగాలని సీఎం గారికి అధికారులకి వినవించుకుంటున్నాము. జై కుమ్మరి. నాగరికతకు నడకలు నేర్పిన కుమ్మరిని గత పాలకులు, ఇప్పటి వరకు ఉన్న పాలకులు చిన్న చూపు చూడటంతో ఈ కులంలో పనిచేసిన కుమ్మరులు అందరూ కూడా, కుమ్మరి సంఘం మేధావులు కూడా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోవటం ఎంతో శోచనీయం. ఇలాంటి కుమ్మరులకి బీసీఏలోకి మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదికపై ఉన్న మా ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మా కుమ్మరుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ నుంచి మేము ఎల్లవేళలా మేము ఎన్నంటి ఉండి మా సమస్యల సాధనకే నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సిలివేరు వెంకటేశ్వర్లు, యాదాద్రి జిల్లా అధ్యక్షులు గంగాధర్ రాములు, మామిడి రామచంద్రారావు, చేతరాజు వెంకటేశ్వర్లు, తాడూరి చంద్రం, తగుల రామారావు తదితరులు పాల్గొన్నారు.